బట్ మ్యామ్ ఎప్పుడైనా ఫర్ ఇనీషియల్ స్టేజెస్లో అయినా అనుకోవచ్చు బీయింగ్ అ ఫీమేల్ అంటే అప్పట్లో మీరు వచ్చింది ఇంకా చాలా బియాండ్ చాలా ముందు వచ్చారు కాబట్టి సో మొత్తం అంతా కూడా ఆబ్వియస్లీ మగవాళ్ళు ఎక్కువగా ఉంటారు మనం కొంచెం స్ట్రాంగ్ గాను లేకపోతే మన మాట వినరేమో మనకి రెస్పెక్ట్ ఇవ్వరేమో మన మాట విన్నారు మనకి రెస్పెక్ట్ ఇవ్వరు తెలిసిపోయింది ఆ పరంగా అలా అంటే మనం లేనిది ఇప్పుడు మన క్యారెక్టర్ కానిది మీరు జోవియల్ లోపల ఫ్రెండ్లీ సాఫ్ట్ ఇలా ఉన్నా సరే బయటకి స్ట్రాంగ్ అలా ఉన్నారా మార్చుకోవాల్సి వచ్చింది ఓకే నాకు ఫస్ట్ అందులో పాఠం ఇచ్చింది నిత్యా మెనన్ అంటే అలా మొదలైనప్పుడు దెర్ వాస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ సమ్ క్రియేటివ్ హెడ్ అండ్ ఆల్ ఇది మార్చమని ఆ సీన్ మార్చమని ఇది మార్చమని అది మార్చమని ఫస్ట్ టైం డైరెక్టర్కి చాలా ఉంటాయండి ఎందుకంటే ప్రతి ఒక్కడు టీచరే మీకు అక్కడ అందరూ చెప్తుంటారు మనకు వినడం తప్పితే వేరే ఆప్షన్ లాగా కనిపించలా నాకు అప్పుడు అప్పుడు ఏదో క్యారెక్టర్ సీన్కి నిత్యా మేనన్కి ఫస్ట్ సినిమాలో తాగి పడిపోతుంది కదండి వాళ్ళు కలుస్తారు నాని నిత్య తాగేసి కడుతుంటారు మళ్ళీ ఇక్కడ అలాంటిది ఏదో తాగడం పెట్టమన్నారు అయితే నాకు అది డైజెస్ట్ అవ్వట్లేదు కానీ ఇంకా వాళ్ళు పెట్టారు కాబట్టి సరే ఇంకా సరే చేసేద్దాంలే అయిపోద్ది అన్నట్టు ఉన్నాను నేను నిత్య సీన్ చదివింది సరే నీకు ఏమైనా పిచ్చి ఎక్కిందా అని నిత్య 21 తనకి ఏమీ తెలియదు ఇండస్ట్రీలో యు గాన్ మ్యాడ్ ఆర్ వాట్ అని అంటే కాదు నాకు తెలిసింది కరెక్ట్ కాదు కానీ అంటున్నారంటే మరి అంటున్నారంటే మరి నువ్వు ఫైట్ చేయాలి నువ్వు ఎందుకు ఫైట్ చేయట్లేదు వినట్లేదు నిత్య నేను చెప్తున్నా కూడా అంటే వెళ్ళి చెప్పు నిత్య చేయను అని చెప్పిందని చెప్పు అంటే సీ ద కరేజ్ ఆఫ్ దట్ గర్ల్ అండ్ షీ సెడ్ సే నిత్య ఇస్ నాట్ గోయింగ్ టు డూ ఇట్ నా మీదే సే నేను చూసుకుంటాను నాకు అక్కడ టక్కమంది అయ్యింది అసలు ఈ చిన్నపిల్ల ఫస్ట్ సినిమా తను కూడా చేస్తుంది తను ఇంత ధైర్యం చూపించింది ఎందుకంటే తన కన్విక్షన్ అండి అది ఇది కరెక్ట్ కాదు అన్న కన్విక్షన్తో చెప్తుంది అమ్మాయి పొగరు కాదు సో తనే అంత కన్విక్షన్తో ఉన్నప్పుడు ఇది నా కాదా నేను సినిమా డైరెక్టర్ నేను ఎంత కన్విక్షన్తో ఉండాలని చెప్పేసి నేను చేయను అని చెప్పేశాను సో దట్ వాస్ ద ఫస్ట్ లెసన్ ఫర్ మీ అండ్ ఆల్సో ఫస్ట్ స్టెప్ యా ఫస్ట్ స్టెప్ సో అలాగా స్టెప్ బై స్టెప్ ఐ లెర్న్డ్ హౌ టు స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ సో నౌ ఆల్సో నాకు ఫైట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు బట్ ఐఎమ్ ఫర్మ్ నేను అరవాల్సిన అవసరం లేదు ఒకటే ఒకసారి ఒకరు కొంచెం అన్వాంటెడ్ పర్సన్ సెట్లోకి వచ్చారు ఎందుకంటే దట్ పర్సన్ మిస్బిహేవ్డ్ విత్ మీ అర్లియర్ అయితే నేను మళ్ళీ సెట్లోకి వస్తే నేను అరుస్తాను అని చెప్పి వెళ్ళి అరిచాను మా వాళ్ళు చెప్పాను కంగారు పడతారు ఎందుకంటే నేను సడన్గా అరవటం మొదలు పెడతాను సో కొన్నిసార్లు అలాంటి ఫేక్ యాంగర్ తెచ్చుకోవాల్సి వస్తుంది నాకు టు పుట్ మై ఫుడ్ డౌన్ అది